Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh valle Narayana arrest ayyara vinadaniki vichitrangane unna ponguru Narayana arrest ku telugudesam party pradhana karanamani cheppaka tappadu. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ పాత్రే కీలకమన్న ఆరోపణలపై ఆయన్ను ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సరే, తనకున్న సత్తాతో నారాయణ బెయిల్పై బయటకు వచ్చేశారనుకోండి, అది వేరే సంగతి. దీనిని ప్రతిష్టగా తీసుకున్న ప్రభుత్వం నారాయణ బెయిల్ రద్దు చేయించే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ వేయబోతోంది. సరే, బెయిల్ కోర్టులో పిటిషన్ విషయం ఎలాగున్నా దాదాపు మూడేళ్లుగా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న నారాయణ ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎందుకంటే చంద్రబాబు లోకేష్ అండుకో చేసిన ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్లు లీక్ అవడం అనేది ఇప్పుడే కొత్త కాదు. గత ప్రభుత్వాల హయాంలో కూడా చాలాసార్లే పేపర్లు లీక్ అయ్యాయి. చంద్రబాబు హయాంలో కూడా లీకులు జరిగాయి. లీకేజీలకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఉన్న ఆరోపణలకు కొదవేలేదు. 2014-19 మధ్యలో ప్రభుత్వ దన్నుతో నారాయణ విద్యా సంస్థలు విపరీతంగా బలపడ్డాయి. వందల స్కూళ్లకు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేసుకునేవాళ్లని ఆరోపణలు చాలా ఉన్నాయి. అలాంటిది తాజాగా జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని టీడీపీ నానాగోలు చేసింది. లీకేజీలకు జగన్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణదే బాధ్యత వహించాలంటూ నానా రచ్చ చేసింది. ఒకవైపు లీకేజీలు నారాయణ విద్యా సంస్థ నుండి జరుగుతున్నట్లు ఆధారాలతో సహా బయటపడిన చంద్రబాబు లోకేష్ అండుకో మాత్రం బురద చల్లడాన్ని ఆపలేదు. దీంతో ఒళ్ళు మండిన ప్రభుత్వం వెంటనే నారాయణను టార్గెట్ చేసింది. లీకేజీల వ్యవహారంలో నారాయణ స్కూల్ పాత్ర బయటపడినప్పుడైనా చంద్రబాబు లోకేష్ కాముగా ఉండుంటే సరిపోయేది. ప్రభుత్వాన్ని గబ్బు పట్టిద్దామన్న దురాలోచనతో చేసిన ఓవర్ యాక్షనే చివరకు నారాయణ మెడకు చుట్టుకుంది. అందుకనే నారాయణ అరెస్ట్లో చంద్రబాబు లోకేషే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.